हेलो फ्रेंड्स, वेलकम बैक टू अनदर ब्रांड न्यू वीडियो। सो फ्रेंड्स, वीडियो वच्चेसि चाला यूजफुल अंड इंपॉर्टेंट वीडियो अन्नमाट। ई रोज वीडियो फ्लिपकार्ट अलागे अमेज़न लो रेंडिटिनी कंबाइन चेसि मन को बेस्ट मोबाइल्स अंडर 15K सेगमेंट लो मन को 5-6 मोबाइल्स अयिते उन्नायि। मोबाइल्स तीसुकोवडम द्वारा मीकु एटुवंटि इब्बंदि एटुवंटि लॉस अंड बेस्ट वैल्यू फॉर मनी मोबाइल्स अन्नमाट। ई मोबाइल्स तीसुकोवडम द्वारा मीरु एटुवंटि भयपड़ाल्सिन बाधपड़ाल्सिन अवसरम अयिते लेदु। डेफिनेटली इदि ओक ऑल राउंडर पैकेज अने चेप्पालि। एदर मीरु गेमिंग कोसम कावालन्ना सरे, कैमरा कोसम कावालन्ना सरे, मंची बैटरी उंडाली, फास्ट चार्जिंग उंडालनि, इला कोन्नि डिफरेंट एक्सेस परंगा प्रति ओक्करिकि ई मोबाइल्स अयिते चाला हाइलाइट गा उंटायि अन्नमाट। అండ్ ఇవి జనరల్గా మనకు ప్రైస్ వచ్చేసి 20-25 వేల వరకు అయితే ఉన్నాయి ఇప్పుడు చెప్పే మొబైల్స్. కాకపోతే ఇప్పుడు మనకు ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్, ఈ యొక్క అమెజాన్లో గ్రేట్ ఇండియన్ సేల్ నడుస్తుంది కదా, 20-25 వేలు ఉన్నా సరే మనకు 15 వేల సెగ్మెంట్లోనే వస్తున్నాయి. అందుకోసం ఈ యొక్క వీడియో నేను చేయడం అతి జరిగింది. మీ యొక్క డబ్బులు నష్టపోకుండా తక్కువ ప్రైస్ లైన్లోనే, అంటే మీరు పెట్టే 15 వేలకే 20-25 వేలు విలువ కలిగే మొబైల్స్ అయితే వస్తున్నాయి. అవి ఏంటి ఏం లేదని తెలుసుకోబోయే కంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 400 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది చూసినారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనకు లిస్ట్లో ఫస్ట్ నెంబర్ వచ్చేసి రియల్మీ నుంచి Realme 9 Pro 5G అనమాట. దీని యొక్క ప్రైస్ ఇప్పుడు ఆఫర్లో కేవలం మనకు 14,999 రూపీసే ఉంది. ఇది మీకు ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతుంది. దీని యొక్క స్పెసిఫికేషన్ విషయం కోసం మీకు 6.6 ఇంచ్ వచ్చిన ఫుల్ హెచ్డీ ప్లస్ IPSSA డిస్ప్లే ఉంటుంది. అలాగే సైడ్ మోటర్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ పవర్ఫుల్ 695 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఫ్రెండ్స్. 16 MP పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే మీకు 5000 బిగ్ మ్యాసివ్ బ్యాటరీ విత్ 33 వాట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. 15,000 బడ్జెట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ 5G మొబైల్ కావాలన్నమాట. అంటే బెస్ట్ 5G మొబైల్ కావాలనుకునే వాళ్ళకు ఈ యొక్క మొబైల్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం సెకండ్ మొబైల్ చూసినట్టయితే లిస్ట్లో పోకో నుంచి Poco X4 Pro అనమాట. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇప్పుడు జనరల్గా మనకు 19,000, కాకపోతే ఇప్పుడు కేవలం 13,999 రూపీస్కే మీకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో ఉంది. దీని యొక్క స్పెసిఫికేషన్ జోలికపోతే మీకు 6.67 ఇంచ్ రోషన్ ఫుల్ హెచ్డీ ప్లస్ MOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో దీంట్లో కూడా మీకు స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ దీంట్లో కూడా 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 20 MP పంచోల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ విత్ 67 వాట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 15,000లో మ్యాక్సిమం మనకు 33 వాట్స్ ఇస్తారు. దీంట్లో మీకు 67 వాట్స్ అయితే ఇచ్చారు. ఇది జనరల్గా మనకు 19,000-20,000 అయితే ఉంటుంది. ఇప్పుడు ఆఫర్లో 15,000 కూడా కాదు, 14,000కే వచ్చిందనమాట. తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే Poco X4 Pro 5G మొబైల్ తీసుకోవడానికి మంచి సమయం. సో ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క టైంని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి. అండ్ ఆ తర్వాత మనకు లిస్ట్లో థర్డ్ మొబైల్ చూసినట్టయితే మోటో నుంచి Moto Z62 5G మొబైల్ అనమాట. దీని యొక్క ప్రైస్ ఇప్పుడు కేవలం 14,499 రూపీస్కే మనకైతే రావడం జరుగుతుంది. దీని యొక్క స్పెసిఫికేషన్ జోలికపోతే మీకు 6.5 ఇంచ్ రోషన్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPSSA డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్. దీంట్లో కూడా మీకు స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్. ఇది కూడా గేమింగ్ కోసం అయితే బాగా ఉంటుంది. 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఫ్రంట్ సైడ్, 16 MP పంచోల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ. కాకపోతే దీంట్లో చిన్న నెగిటివ్ విషయం ఏమంటే కేవలం 15 వాట్స్ మాత్రమే ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇంకా ఓవరాల్గా మొబైల్ అయితే చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. ఒకవేళ మీకు మోటో నుంచి 15,000లో మంచి భీభత్సమైన మొబైల్ కావాలనుకున్న వాళ్ళకు, అలాంటి వాళ్ళకి ఈ యొక్క మొబైల్ అయితే బాగా సెట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకు ఫోర్త్ మొబైల్ చూసినట్టయితే వివో నుంచి Vivo T1 5G మొబైల్. ఇది కూడా ఇప్పుడు కేవలం 13,999 రూపీస్కే రావడం అయితే ప్రత్యేకత. దీనిలో మీకు 6.5 ఇంచ్ తర్వాత ఫుల్ హెచ్డీ ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్. ప్రతి ఒక్క మొబైల్కి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీనిలో కూడా మీకు స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 50 MP ట్రిపుల్ కెమెరా, 16 MP పంచోల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ. దీంట్లో కూడా చిన్న నెగిటివ్ విషయం ఏమంటే 18 వాట్స్ మాత్రమే ఫాస్టింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా 14,000కి మాత్రం Vivo T1 5G కూడా ఒక అద్భుతమైన మంచి మొబైల్ అనే చెప్పాలి, ఒకవేళ మీరు వివో నుంచి ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ ఆ తర్వాత లిస్ట్లో నెంబర్ 5th మొబైల్ చూసినట్టయితే iQOO Z6 5G మొబైల్ అనమాట. ఈ యొక్క మొబైల్ కూడా మీకు కేవలం 14,499 రూపీస్కే, అంటే 14,500 రూపాయలకి ఈ యొక్క మొబైల్ అయితే వస్తుంది. దీంట్లో కూడా మీకు 6.58 ఇంచ్ వచ్చిన ఫుల్ హెచ్డీ ప్లస్ IPSSA డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 50 MP ట్రిపుల్ కెమెరా, 16 MP పంచోల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ విత్ 18 వాట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది కూడా 14,500కి అయితే ఇంకా బ్రహ్మాండమైన అవకాశం. డెఫినెట్లీ ఎవరు ఈ యొక్క మొబైల్ని కూడా మిస్ చేసుకో అంటే మిస్ అయితే ఎవరు చేసుకోవద్దండి.
ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మొబైల్ చూసినట్టయితే రీసెంట్గానే లాంచ్ చేసిన రియల్మీ నుంచి రియల్మీ నార్జో 50 Pro 5G మొబైల్ అనమాట. ఇది మీకు ఇప్పుడు ఆఫర్లో కేవలం ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 14,399 రూపీస్కి వస్తుంది. దీంట్లో మీకు 6.4 ఇంచ్ వచ్చిన ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఇప్పుడు చెప్పిన అన్ని మొబైల్స్లో ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ యొక్క నార్జో 50 Pro కి మాత్రమే ఉంది. అండ్ దీంట్లో మీకు డైమెన్సిటీ 925G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇదే ప్రాసెసర్ మనకు రియల్మీ 9 Pro ప్లస్ 25,000 పడే మొబైల్కి అయితే ఇచ్చారు. ఇప్పుడు 15,000కి యొక్క ప్రాసెసర్ అయితే వస్తుంది. ముఖ్యంగా గేమర్స్కి అయితే మంచి అవకాశం ఇది. 48MP ట్రిపుల్ కెమెరా, 16MP పంచర్ కెమెరా విత్ 5000mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే 33W వాచింగ్ సపోర్ట్ చేస్తుంది. సో 14,500కి ఇది కూడా ఒక బ్రహ్మాండమైన మొబైల్. సో ఈ యొక్క మొబైల్ కూడా ఎవరైతే మిస్ చేసుకోదండి. అండ్ ఈ యొక్క లిస్టులో మీరు మేజర్ ప్రియారిటీ ఇవ్వాల్సింది ఫస్ట్ పోకో X4 Pro, ఎందుకంటే దాంట్లో మీకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు, 67W వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు మిగతా అన్ని మొబైల్స్తో కంపేర్ చేస్తే. సెకండ్ మొబైల్ రియల్మీ నార్జో 50 Pro 5G, ఇది కూడా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది, వేరే మొబైల్స్కి ఏది అయితే లేదు ఇక్కడ 15,000 సెగ్మెంట్లో. ఇదొక విషయం అయితే గుర్తుంచుకోండి. దీనికి కూడా మీకు అమోలెడ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ మిగతా మనకు థర్డ్ ప్లేస్లో రియల్మీ 9 Pro ప్లస్ వస్తుంది, ఫోర్త్ ప్లేస్లో మోటో Z62 5G వస్తుంది, ఫిఫ్త్లో వివో అండ్ సిక్స్త్లో ఐక్యూ అయితే వస్తుంది అనమాట. ఈ యొక్క ర్యాంకింగ్ వైజ్ అయితే చెప్పాను కదా, ఇంకా మీకు ఏ బ్రాండ్ నుంచి మొబైల్ కావాలన్నా నేను మంచి మొబైల్ పిక్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క వీడియోతో మ్యాక్సిమం మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై అయినాయని అనుకుంటాను. డెఫినెట్గా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.